నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చీటింగ్ అక్క. సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. అక్క ప్లీజ్ కూర్చో. ఏంటి? చిన్న డౌట్, అది నువ్వే క్లారిఫై చేయాలి. అరే సరే, ఏంటా డౌట్? ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా, మనసు చూడాలా? అందం చూడాలి. ప్లీజ్ అక్క సీరియస్. అందం ఏముందే, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయిని మించిన అందగత్తెలు కూడా ఉంటారు. సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు? సెకండరీ కూడా కాదు, సెంచరీ తర్వాతే. థ్యాంక్ యూ. తాగు. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే? ఎగ్జామ్స్ వస్తున్నాయి అక్క, అందుకని. ఆహా, అంతేనే అంతే. ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు. ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి. క్లైమాక్స్ ఏమవుతుందో ఎవరికీ తెలీదు. ఏ అంత లేదు, నేను తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు, అది తప్పని ప్రూవ్ చేద్దామని చూస్తున్నా. రోజు వెనకాల తిరుగుతాడు, ఈ రోజు కనిపించట్లేదు. ఇడియట్ కాదు. ఇడియట్ అనవా? ఐ డూ ఇష్ ఓన్లీ తుమ్సే. అక్కడ ఆ సినిమా హిట్, ఇక్కడ మన సినిమా హిట్, ఇంతకే నా మ్యాటర్ ఏం చేసావు? నిన్నేం చెప్పావు, మనసు ముఖ్యం కాదు అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా. అంటే అది రాంగ్. హౌ? మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది. మా అక్క చెప్పింది, మా అబ్బామ్ చెప్పింది, మా పిన్ని చెప్పింది, ఇది కాదు. మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళాకనే తెలుస్తాయి. లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్పే, అది కరిగిపోయాక బ్రేకప్. లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకు వద్దు. ముందే చెప్తున్నా, పెళ్ళైపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది. సరే స్పందన, మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత లైఫ్ను రేంజ్లో చూసుకున్నానంటే నాకు చూపించు. నువ్వు అంటున్నావే హ్యాపీనెస్, ఫీలింగ్స్ తొక్క తోటకూరని. ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు. నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా. ఉన్నాడా? ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడు? ఎవడు? మా బావ. ప్రేమించిన వాళ్ళని హార్ట్లో పెట్టుకుని వాళ్ళనే చూస్తుంటాం, కానీ మా బావ హార్ట్లోనే కాదు, తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో వందల కొద్ది వాల్ పేపర్స్లో పెట్టుకున్నాడు. బావ గురించి పక్కన చూపిస్తావేంటి? బావ ఎక్కడ? ఎక్కడుంటే ఏంటి, ఐఫిల్ టవర్ ముందున్న, ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న, నయాగరా వాటర్ ఫాల్స్ చూస్తున్న, ఆగ్రాలో తాజ్మహల్ ముందు నిల్చున్న, మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ. ఐ లవ్ యూ. I won't let you down. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, సిందాబాద్ సిందాబాద్, ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఎక్కడ ఉంటావురా నా బంగారం? ఐఎమ్ సారీ, బ్లడీ టవల్. 8:10:20 ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి, నీట్ షేప్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8:35 డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10 ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణం ఇస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావగుండల్లో 4 గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి, మీ మానాన మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టు చెప్పే వరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే ఒక పని చేద్దాం, మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడు
ప్రింట్అవుట్ ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు. మీ బావ నెంబర్ నాకు ఈ చాలు, కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటాను. తీసుకో 9573-69496. మరి నీది అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని. ఏయ్ ఆడి. సార్ కాఫీ. యు డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. వన్ మినిట్. కాఫీ సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. హూ ఇస్ దిస్? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్? యు చేంజ్డ్ ఎ లాట్. హలో సార్, 2 మినిట్స్, ఐ బి బ్యాక్. నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజీలో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలో మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అప్పుడు ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్. సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా. ఏదో ఒకటి పెట్టవే. అక్క బావచ్చాడు, నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాల్ లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది, ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుంది లేక. ఇన్సూరెన్స్ కూడా ఉండదు, నువ్వు వినపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డార్లింగ్, ఈయన మాట అనట్లేదు, నువ్వు 2 స్టెప్స్ బ్యాక్ వేసుకో. వన్ టు. అమ్మయ్యా ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏమైనా సింప్టమ్స్ కనపడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పెన్ పోతు పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగ్లేకి సెల్ఫా సెట్ లో డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా?
రే మీరు ఎట్లా చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది. వాడిపోతే విడికేంటో. ఏంటే ఇది, ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క, మేడం చాలా స్ట్రిక్ట్, క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది. ఏయ్, దీనికేదో అయింది. ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు. ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది. అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు. అద్దంలో చూసుకున్నా ప్రేమించిన వారే కనిపిస్తారు. స్పందన, స్పందన, వాట్ ఆమ్ ఐ టీచింగ్? సింప్టమ్స్ ఆఫ్ లవ్. వాట్? సారీ, గెట్ అవుట్. సారీ, బయటికి వెళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. హలో, నా మ్యాటర్ ఏం చేసావు? నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందనలే లేవే. ఏంటి సింప్టమ్స్ కనపడినాయా? మా బావకేం లేదులా. నేను అడిగేది నీ గురించి. నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్క పోస్తా, ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా. మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూంలోకి బదులు కబోర్డ్లోకి దూరపోయా తెలుసా? నేను మాత్రం పూర్తిగా మురిగిపోయాను డౌట్గా ఉంది తెలుసా? ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా, అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడం కష్టం. అందుకని ఓన్లీ 1 వీక్ అయితే ట్రీటు, లేకపోతే ఇంకో స్ట్రీటు. ఏంటోరా ఫిలాసఫీలు చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు. ఓయ్, వెనకాల తిరిగేంత ఓపిక లేదు, తీరిక లేదు. సో నాకు చెప్పడానికైనా మొహమాటంగా ఉంటే ఏ చెట్టుగా పుట్టుక ఐ లవ్ యూ చెప్పేసాయి. ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా. కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు, తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు. లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. చూడదురా, ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే. మామా నువ్వు నిజంగా గ్రేట్ రా. కళామందిర్లో కటౌట్లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా. ఇప్పుడేం చేస్తావు రే? ఇప్పుడేం చేస్తావు? ఏంటి వీడికి టచ్ పోయింది? స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు? రే ఎవరు అక్కడ? అర్జున్, స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం వెళ్ళి తెలుసా? Yes. హలో. హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనగా? వై వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటీగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి. అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉంటావా? అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుని కలుస్తావా? టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్. సార్. వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? Much.
టైంలో ఎవరు వచ్చుంటారు? మీరు మీరేనా? ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది, ఏమైంది చూద్దాం. అక్క, అక్క ప్లీజ్ 2 మినిట్స్. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీతే కలర్ఫుల్ నడక, కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కలర్ ఫుల్ చిలక కలర్ఫుల్ నడక. బావా బావా, ఏంటిది? ఏంటి బాగాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీషర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు. టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా. నో సారీ బాబా. ఏంటి నీలో ఈ చేంజ్? టీషర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకు బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను, అందుకే ఇలా. ప్రామిస్? పిచ్చి మడదల. నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫోటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను బాబా. ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపోకు. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే, వాట్ సర్ప్రైజ్! లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా. ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్! అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బావ చాష్లో 3 ఇళ్ళు చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పు ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే.